ఈ సంవత్సరం మార్చి 17వ తారీఖున పౌర్ణమి రాత్రికి మల్లూరమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది. 18వ తారీఖున మైల తిరణాల జరుగుతుంది. అనగా 16వ తారీఖున రాత్రి అమ్మగారి పుట్టినిల్లైన తిమ్మారెడ్డి గారి పల్లె నుంచి అమ్మవారు ఊరేగింపుగా మల్లూరు గ్రామ కస్బాలో ఊరేగింపులతో వచ్చి ఉదయం 17వ తారీఖున ఆలయం ప్రవేశం చేస్తుంది. ఆ తర్వాత అభిషేక కార్యక్రమాలు, పట్టు వస్త్రాల సమర్పణ, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అమ్మవారికి మొక్కుబడి ఉన్న వాళ్ళు దాదాపుగా 40కి పైన చాందినీ పండ్లు మొక్కుబడి కార్యక్రమాల్లో చెల్లించుకునే వాళ్ళు ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం. వీళ్ళందరూ కాకుండా ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తాదులకు అందరికీ కూడా మేము దాదాపుగా 2 లక్షల పైన భోంచేస్తారని భోజన వసతులు ఉచిత ఏర్పాట్లు చేసినాం. అలాగే ఈ జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. అందులో జబర్దస్త్ ప్రోగ్రాం చేసే వాళ్ళ కంటెస్టెంట్స్, మరియు డి జోడీ నుంచి వాళ్ళ కంటెస్టెంట్స్, మరియు పాడుతా తీగా వాళ్ళ కంటెస్టెంట్స్, దాదాపుగా 30 మంది కళాకారులు వారి యొక్క కార్యక్రమాలతో 50 మంది మల్లూరమ్మ జాతర భక్తులకు వినోదాన్ని పంచడానికి సిద్ధంగా వస్తున్నారు. అలాగే మహాశివరాత్రి అనగానే కోటప్పకొండ ఫేమస్ శివుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు. అలా కోటప్పకొండలో నుంచి మనం కూడా ఒక ప్రభ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా 101 అడుగుల ఎత్తున్న ఈ ప్రభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ ప్రభ కార్యక్రమాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, టీవీ కళాకారులు, అక్కడ కూడా ఒక బ్యాచ్ వినోదంగాను, మరొక బ్యాచ్ సాంస్కృతికగాను, మరొక బ్యాచ్ పాటల కార్యక్రమాలు కూడా హాజరవుతున్నారు. వాళ్ళు కూడా దాదాపు 30 మంది కళాకారులు బ్యాచ్ వచ్చి వినోదాన్ని మల్లూరమ్మ భక్తులు